నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 6వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన వైకాపా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని వెల్లడి. న్యాయవాద గుమస్తాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద నిరసన. న్యాయవాద గుమస్తాల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్. జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు బదిలీ. నూతన ఎస్పీగా డాక్టర్ కోయ ప్రవీణ్ కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 6వ డివిజన్ పరిధిలో గల గోపాల నగరంలో ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. డివిజన్కు వచ్చిన బాలినేనికి స్థానిక నాయకులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా బాలినేని స్థానిక కృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ నవరత్నాలతో పొందుపరిచిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, కొఠారి రామచంద్రరావు, ఓబుల్రెడ్డి, ఈదర మోహన్ బాబు, జమ్ము శ్రీకాంత్, ధూళిపూడి ప్రసాద్, గంటా రామనాయుడు, జలీల్, గుర్రం వెంకయ్య, పటాపంజుల శ్రీను, ఎందేటి వెంకట్రావు, రంగారావు, గొల్లపోలు కృష్ణ, పూరిమిట్ల శ్రీను, నాగబాబు, మహిళా విభాగం నాయకురాళ్లు గంగడ సుజాత, పురిణి ప్రభావతి, పోకల అనురాధ, పల్ల అనురాధ, బడుగు ఇందిర, ఇంకా పలువురు పార్టీ నాయకులు, అభిమానులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. న్యాయవాద గుమస్తాల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒంగోలు న్యాయవాద గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో కోర్టు ఎదుట ధర్మ పోరాట కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా కోర్టు ఆవరణ నుంచి ర్యాలీగా రోడ్డు మీదకు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఫణి రాజేంద్ర, రామకృష్ణారెడ్డిలు డిమాండ్ చేశారు. వీరికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఆర్టీ పాల్ తమ సంఘీభావం తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్ 4 లక్షలకు పెంచాలని, డెత్ బెనిఫిట్స్ 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విప్పకుంట ఆంజనేయులు ముస్తాఫా, కొండపి విజయభాస్కర్, వైపీ ఆంజనేయులు కేవీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ బార్ గుమ్మస్థాల అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకి ఈరోజు ఒంగోలు కోర్టులో ఉన్న న్యాయవాద గుమస్తాలు సమ్మెబాట పట్టారు. వారికి సంఘీభావం తెలుపుతూ ఒంగోలు బార్ అసోసియేషన్ వారికి సంఘీభావం తెలుపుతూ ఉంది. వారికి న్యాయమైన కోరికలను తీర్చాలని బార్ అసోసియేషన్ తరపున మేము కూడా వారికి సంఘీభావం తెలుపుతూ మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు న్యాయవాదులకి 4 లక్షలు డెత్ బెనిఫిట్, దాంతోపాటు మ్యాచింగ్ గ్రాంట్ కింద 4 లక్షలు, అంటే 4+4 = 8. అలానే వారు న్యాయవాదులు చేస్తూ మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. మేము గుర్తు చేయడానికి గాను మాకు కూడా వారితో సరిసమానంగా వెల్ఫేర్ ఫండు, తర్వాత దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాలని, అలానే హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కోరుతూ ఈ ధర్మ పోరాటం చేస్తున్నాము. మాకు మద్దతుగా ఈరోజు న్యాయవాదులు కూడా ఈసారి మాకు మమ్మల్ని బలపరిచి మాతో పాటు తోడ్పడి ఈరోజు కోర్టుల్ని. జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా కోయ ప్రవీణ్ కుమార్ను నియమించారు. కాకినాడ పోర్టు డైరెక్టర్గా పనిచేస్తున్న కోయ ప్రవీణ్ కుమార్ను జిల్లా ఎస్పీగా నియమించారు. ఇక్కడ ఎస్పీగా పనిచేస్తున్న సత్యయేసుబాబును విశాఖపట్నం గ్రే హ్యాండ్స్ గ్రూప్ కమాండర్గా బదిలీ చేశారు. సత్యయేసుబాబు జిల్లా ఎస్పీగా నియమితులై 1 సంవత్సరం దాటింది. వివాదరహితుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో విశేషంగా పనిచేశారు. పోలీసు శాఖలో పలు సంస్కరణలు తెచ్చి అందరి మన్ననలు అందుకున్నారు. రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు. ఈ రేసింగ్ కూడా జరుగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకాశం జిల్లా పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ఉద్ఘాటించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టబోయే నిరసన కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు. ఎన్జీఓ హోంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు మురళి, ఉపాధ్యక్షుడు రాజీవ్, నగరాధ్యక్షుడు కార్తీక్, సంపత్ కుమార్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం చేసిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఒంగోలులో పర్యటిస్తారని జగదీష్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీజేపీ నాయకులను అమిత్ షాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 16 నుంచి వివిధ రూపాల్లో తమ నిరసన చేస్తామని తెలిపారు. దేశంలో రాజకీయ పార్టీల సంగతేమో, రాష్ట్రంలో రాజకీయ పార్టీ సంగతేమో మాకు తెలియదు, కానీ ప్రకాశం జిల్లా రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ, అదేవిధంగా జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీలు అన్నీ కూడా ఈరోజు అమిత్ షా పర్యటన వ్యతిరేకించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ మన గుంటూరు 10వ తేదీ పర్యటనకు వచ్చినప్పుడు కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి, కొన్ని పార్టీలు ఏమీ చేయకుండా ఉన్నాయి. అంటే మన కుటుంబాన్ని మనమే కూల్చుకుంటామన్న పరిస్థితి ఆలోచించాలి. ఏ జిల్లా నాయకులు ఒక్కరు కూడా మాట్లాడదు బీజేపీ వాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఆఖరికి అసలు ఏ విధంగా మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, ఏమైనా ఫంక్షన్ హాల్లో నేను అడుగుతా ఉన్నాను. కానీ అప్పుడు రేపు జరిగే బస్సు యాత్రలో అన్ని బస్సు అద్దాలు ధ్వంసమైన దానికి పూర్తి బాధ్యత వహిస్తారని మా నాయకుడు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దానికి మేము అందరూ సహకరిస్తాము. అసలు నాయకుడు అమిత్ షా గారు రావడానికి మేము ఒప్పుకోమని ఈ విధంగా నేను చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సైనికులు చనిపోయారు వాళ్ళకి అసలు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టుకోండి ఏం చెప్పలేదు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలకు ఆదుకుంటా అనుకునేది ఏం మాట చెప్పకుండా రేపు అమిత్ షా గారు వస్తామని పేపర్లో స్టేట్మెంట్ అసలు ఏ విధంగా స్టేట్మెంట్ అసలు మీకు నేను ఒకటే అడుగుతాను, మీకు మీ విజ్ఞతగా నేను చేస్తాను, అది మీరు ఆలోచించుకొని రేపు రావాలా వద్దని మీకు మీరు కూర్చొని ఆలోచించడం జరిగింది మంచిది. ఈ నెల 18 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలకు పగడ్బందీగా నిర్వహించాలని డీఈఓ విఎస్ సుబ్బారావు ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను మండల విద్యావనరుల కేంద్రాలకు పంపినట్లు ఆయన తెలిపారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం.
ఒంగోలు మండలంలోని ఉలిచి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతి గదులను లాంఛనంగా ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ వారి సహకారంతో గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమాఖ్య ఆధ్వర్యంలో గ్రామంలోని 2 ఎంపీపీ స్కూల్స్లో క్లాస్ రూమ్స్ను ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ వారి ఈ లెర్నింగ్ ప్రోగ్రాం కింద ఉల్చి గ్రామంలో అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ తరగతులను ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ చుంచు చలమయ్య, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య మాజీ అధ్యక్షుడు చుంచు శేషయ్యలు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమాఖ్య అధ్యక్షుడు మండవ సుబ్బారావు, కార్యదర్శి పిల్లుట్ల సుధాకర్, రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పెనుబోతు గణేష్, కోడే శ్రీనివాసరావు, బండారు లక్ష్మీనారాయణ, ఎర్రంనేని నరసింహారావు, బోయిడి నాగరాజు, నన్నపనేని రామాంజనేయులు, చుంచు రామాంజనేయులు, పాఠశాల హెచ్ఎంలు శ్రీలక్ష్మి, కె శ్రీనివాసులు, ఎస్ఎంసి చైర్మన్ కొమ్ము సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మన ఒంగోలు రోటరీ క్లబ్ ఆఫ్ సెంట్రల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ని మన గుండ్లకమ్మ సేవా సమాఖ్య స్థానికంగా సహకారంతో ఈ డిజిటల్ క్లాస్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పిల్లలకి చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. పిల్లలు మీరు ప్రాక్టికల్గా పుస్తకాల్లో చదివినటువంటి వాటిని మీరు ఆన్ స్క్రీన్ మీద అన్ని చూసుకొని ప్రతి పదాలకు తెలుసుకునేటువంటి సౌకర్యాన్ని రోటరీ క్లబ్ వాళ్ళు ఈ లెర్నింగ్ ఎందుకంటే ఆయన ఈ ఊరికి 2 ఇవ్వాలండి అని ఆయన. ఇప్పుడు నేనేదో ప్రోడక్ట్ తెచ్చేవాడినే కానీ ఏది చిక్కు పెట్టుకోవాలన్న ఆయన బాధ్యత. కాబట్టి క్లబ్ అధ్యక్షుడిగా ఆ ఊరికి ఈ ఊరికి 2 ఇవ్వటం అనేది, మీ ఊరు తరఫున వారిని అడగటం అనేది, ముందుగా వారిని మీరు అభినందించాలని నేను కోరుకుంటాను. ఈ ప్రోగ్రాం సుబ్బారావు గారు అడగటం, సుధాకర్ ఈ ప్రోగ్రాం ఉంచుకోవటం నాకు చాలా గర్వకారణం ఉంది. ఎందుకంటే నేను ఈ ఊళ్ళో చదువుకున్నాను కాబట్టి ఈ ఊరికి చేయాలని సంకల్పం ఉంది. అది సుధాకరు మన సుబ్బారావు ద్వారా నా కోరిక తీరింది. మీ అందరికీ దీన్ని సహకరించిన స్కూల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాలబాలికలకు ఉపయోగకరమైనటువంటి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ సెంట్రల్ ఒంగోలు వారిని మా గ్రామం తరఫున మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ గ్రామానికి రోటరీ క్లబ్కి చాలా అనుబంధం ఉంది. నేను రోటరీ క్లబ్లో భాగంగా ఇంతకుముందు 1990లో విలేజ్ రోటరీ కోర్ అని ఒకటి ఏర్పాటు సంస్థలు గుండ్లకమ్మ సేవా సమితి వారు మరియు రోటరీ క్లబ్ వారు మా పిల్లలకి ప్రేమగా డిజిటల్ క్లాస్ రూమ్ని ఏర్పరిచారు. ముందు మా గ్రామస్తులందరి తరపున, మా పాఠశాల సిబ్బంది తరపున, మా పిల్లల తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలను అలవరుచుకోవాలని న్యూ విజన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా ఫౌండర్ పాస్టర్ కె డానియల్ పిలుపునిచ్చారు. సమావేశం హైస్కూల్కు ది వాటర్ ఆఫ్ లైఫ్ ప్రాజెక్టు కింద 500 లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకును బహూకరించారు. న్యూ విజన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా ఒక ప్రణాళిక ప్రకారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని పాస్టర్ డానియల్ తెలిపారు. త్వరలో నగరంలో పలు పాఠశాలలు, కాలేజీల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. వాటర్ ట్యాంకు బహూకరించడంతో పాటు ప్రతిరోజు విద్యార్థులు తాగేందుకు మినరల్ వాటర్ను కూడా సప్లై చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్స్ సుజాత డానియల్, బ్రదర్ జకరయ్య, సామ్యల్ రాజేంద్ర, స్కూల్ హెచ్ఎం రామచంద్రారెడ్డి, కరస్పాండెంట్ కృపాదానం, టీచర్స్ విజయలక్ష్మి, పద్మావతి, మందారం, పర్వీన్, కృష్ణారెడ్డి, జ్యోతి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నపిల్లలకి నీళ్ళు ఎంత అవసరమో తెలుసు. మరి అసలు మనిషి శరీరానికే నీళ్లు చాలా అవసరం. కాబట్టి నీళ్లు లేకపోతే ఎండాకాలంలో ఎన్నో జబ్బులు వస్తూ ఉంటాయి, బలహీనతలు వస్తుంటాయి. కాబట్టి మరి పేద స్కూల్స్కి ఈ ది వాటర్ ఆఫ్ లైఫ్ ప్రాజెక్ట్ అని లవ్
లవ్ యువర్ నైబర్ ఇండియా అనే సంస్థ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అదేవిధంగా ఇంకా మొట్టమొదటి స్కూలు సమావేశ స్కూళ్ళని ఎంచుకొని చాలా పేద స్థితిలో ఉన్న ఈ పిల్లలకి మినరల్ వాటర్ ప్రతిరోజు కూడా ఉచితంగా మేము సప్లై చేయడానికి మా న్యూ విజన్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా వారు మరి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఐబీఎస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్లో 8 మంది క్విస్ విద్యార్థులు ఎంపికైనట్లు క్విస్ విద్యా సంస్థల చైర్మన్ నిడమానూరి నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎన్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు. సత్యా న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. పేదరికంలో ఉన్న ఎస్సీలకు 3 ఎకరాల భూమి పక్కా గృహాన్ని మంజూరు చేయాలని సామాజిక న్యాయం, దళితుల సంక్షేమం అన్న అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎల్బీజీ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు, విజేంద్ర బహుజన్, కత్తి కళ్యాణ్, మిరియం అంజుబాబు, దాసరి సుందరం తదితరులు పాల్గొన్నారు. ఆ పరిస్థితుల్లో ఏ విధంగా దృష్టం, ఆయన ఒక సామాజికవేత్తగా, ఒక సామాజిక విప్లవవాదిగా మరి అన్ని అంశాలని మరి భారత రాజ్యాంగంలో ఆయన పట్టడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే మనిషికి ఆత్మగౌరవం అనేటటువంటి చాలా ముఖ్యం. ఆస్తి లేకపోవచ్చు కానీ, అంతస్తులు లేకపోవచ్చు కానీ ఆత్మగౌరవం కావాలి. మరి సమాజంలో అందరూ ఒకటిగా బ్రతకాలనేటటువంటి ఏకైక ఆలోచనతోటి అందరూ భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలనేటటువంటి అంశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకురావడం జరిగింది. ఏవిపిఎస్ డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఒంగోలులో రౌండ్ టేబుల్ జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర కమిటీలు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఇది ఇక్కడే కాదు, అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయమని చెప్పాం. ఇది ముఖ్యంగా దళిత అభివృద్ధి, దళిత సంక్షేమం, సామాజిక న్యాయం అంశం మీద ఇది వాళ్ళు అభివృద్ధి చెందాలంటే రేపు భవిష్యత్తులో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కొన్ని డిమాండ్స్తో కొన్ని ఎజెండాగా తయారు చేసి అది ఆ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల హామీలు నెరవేర్చడంలో స్థానిక నాయకులు విఫలమైనారని సిపిఐ మాజీ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు విమర్శించారు. పోతురాజు కాలువ ఆధునీకరణ, శివారు కాలనీలకు మౌలిక సదుపాయాలు అందించడంలో విఫలమైనారని అన్నారు. ఒంగోలుని సుందరంగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉప్పుటూరు ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. మన నగరం స్వచ్ఛ భారత్ అమృత పథకంలో ఉందని చెప్పుకుంటూ పార్కుల అభివృద్ధి పేరుతోటి 5 నెలలుగా నిర్మల్ నగర్ పార్కుని పూర్తి చేయకపోవటం, వీటన్నిటితో పాటుగా మరి గత 4.5 సంవత్సరాలుగా నగరాభివృద్ధి మా ధ్యేయమని చెబుతూ పూర్తి చేస్తూ పనులు చేస్తామని చెప్పినటువంటి పాలకులు ఈరోజు కూడా కర్నూలు రోడ్డు బయని మనం తీసుకుంటే తులసిరామ ఆతల నుంచి కొంచేటి బస్ స్టాండ్లో అది పెట్రోల్ బంక్ దాకా కనీసం డ్రైనేజీ నిర్మించడానికి కూడా చేతగాని పరిస్థితులు ఒక పక్క, రెండో వైపున రమ్య హోటల్ కాడ వదిలిపెట్టి మరి ఆర్టీసీ టర్నింగ్ దాకా కూడా కాలువలు తీయడానికి వేయడానికి 5 ఏళ్ళు టైం పట్టింది. అభివృద్ధి మా జయం అంటున్నారు. ఇప్పటికైనా మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా నగరపాలక సంస్థలో కీలకంగా ఉన్నటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా మరి ఆయన సత్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 6వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన వైకాపా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని వెల్లడి. న్యాయవాద గుమస్తాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద నిరసన, న్యాయవాద గుమస్తాల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్. జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు బదిలీ, నూతన ఎస్పీగా డాక్టర్ కోయ ప్రవీణ్ కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ.
సత్యా న్యూస్లో అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్డు ఒంగోలు వారి నేటి మాట. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, అలానే మనిషి నిజాయితీ కష్టంలో బయటపడుతుంది. సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.